రెండు మునగాల. అవును సార్. హైదరాబాద్ హైదరాబాద్ నడుస్తున్నాను, మునగాలంటారండి, వచ్చే షాప్లో దిగండి సార్. ఇదిగోండి సార్ టికెట్. మునగాలు కొట్టేవండి. ఏమయ్యా నీకేమన్నా స్పెషల్ గా చెప్పాలా? మునగాలు ఆగదు. విజయవాడ బస్ తెస్తే హైదరాబాద్ ఆపుతారా? అయితే మధ్యలో ఉన్న వాళ్ళందరూ పాపిస్టోళ్ళా? హైదరాబాద్ ఎంటర్ అవగానే వనస్థలపురం, సరూర్ నగర్, దిల్లీ 30 స్టాప్లు ఆపుతారు. అయ్యో మా ఊరు ప్రెసిడెంట్ ఎక్కాలి దిగాలంటే మీ సొంత కారులో రావాలి. ఇక మీద కాలంలో వస్తాను సార్, ఎవడేమైపోతే మీకేంటి? సరైన చెల్లొచ్చే టిక్కెట్ తీసుకోవాలి, అదేగా మీ బాధ. మునగాళ్ళు ఆగదు, మీరు సూర్యాపేటలో దిగిపోండి. ఏమండి సార్? ఎంతండి? 120 రూపాయలు. సూర్యాపేటలో దిగిపోండి. సూర్యాపేట సరే. సార్ సార్ మీరు కొంచెం లేస్తారా? లేడీస్ ఇక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ కూర్చోండి. సరే అక్కడ కూర్చుంటాను. రండి. నువ్వు అక్కడ కూర్చోమ్మా. సార్ కొంచెం విండో సీట్లో కూర్చుంటారా? అలాగే, థ్యాంక్స్. విజయవాడ 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 సార్ విజయవాడ 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 విజయవాడ. ఇది ఇంకా వనస్థలిపురమే? ఇంకా వనస్థలిపురమేనా? బస్సులో వెళ్ళొచ్చు కదా. ఇప్పటికే 4 బస్సులు మిస్ చేసాం, ఇది 5వ. వెళ్ళాలా? అవును. బైక్ లో వెళ్ళేప్పుడు స్పీడ్ గా వెళ్ళకండి, జాగ్రత్తగా వెళ్ళు. అక్కడ సీట్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళు. సరే అందరిని అడిగాను చెప్పు. ఫోన్ చేయండి. నేను ఫోన్ చేస్తాను. సీట్ ఖాళీ ఉంది, దారిలో ఎక్కించు. అలాగేనా? ఏంటండి ఇది? మధ్యాహ్నం మీటింగ్ ఉందన్నారు. ప్లీజ్ కొంచెం దూరం నీతో వచ్చి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. హైదరాబాద్కి నాకు ఉన్న బంధం ఇంతటితో ముగిసిపోయింది. కానీ హైదరాబాద్ అంటే నాకు తనే గుర్తొస్తాడు. మీరు వింటున్నది రేడియో మిర్చి 98.3 FM, జంట నగరాల్లో మొట్టమొదటి ఎఫ్ఎం రేడియో. వాతావరణాన్ని వసంత ఉషోదయంగా మార్చే మధురి గీతాలతో మీ సురేష్ కొండేటి. జంట నగరాల్లో ఈ ప్రభాత సంధ్యా సమయంలో సంగీత జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన సీతాకోకచిలుక చిత్ర గీతం, మధురకవి విటూరు రాయిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హెచ్చరిక గారికి పాడిన శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుషేమేంద్రియ ప్రతిష్ఠతి. విజయవాడకి బస్సు 9 కమ్మ.
హలో హలో నేను అమృతనక్క. అమృత వచ్చేసావా? సారీ అమ్మా, సడన్ గా రాత్రి మా మామయ్య గారికి సీరియస్ అయింది, ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వికారాబాద్ వచ్చాను. నిన్నే చెప్దాం అనుకున్నాను, నీ దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే చెప్పలేకపోయాను. సారీ అమ్మా, నేను హైదరాబాద్ రావడానికి ఈవినింగ్ అవుతుంది అనుకుంటా. నువ్వు ఒక పని చెయ్యి, ఇంటర్వ్యూ అవగానే నాకు ఫోన్ చేస్తావా? అయ్యో అక్క, నాకు ఇప్పుడే ఏడుపు వచ్చేటట్టుంది. నేను ఎలా ఒంటరిగా వెళ్ళగలను? బస్సు ఇక్కడే ఉంది, నేను ఇలాగే ఊరికి వెళ్ళిపోతాను. ఊరికే భయపడకమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ప్రైవేట్ బస్ స్టాండ్లోనే కదా. అవును. నుంచి అలాగే బయటికి రా, లెఫ్ట్ సైడ్ లో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తుంటే ఓ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎదురుకుంటా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ లోంచి వచ్చావంటే సిటీ బస్సులు ఉంటాయి. 15B ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టికెట్ తీసుకుని దిగు. బస్ స్టాండ్ నుంచి క్రాస్ రోడ్స్ కి 5-6 కరెక్ట్ గా 7 స్టాప్. అక్కడ దిగ్గానే ఓ సబ్వే వస్తుంది. ఆ సబ్వేలో దిగి ఆ సైడ్ వచ్చావంటే 37G బస్ వస్తుంది లెఫ్ట్ సైడ్ లో. 37G ఎక్కి కాలేజ్ రోడ్ లో దిగు. క్రాస్ రోడ్స్ నుంచి 5 స్టాప్. అక్కడ దిగ్గానే ఓ ఆటో పట్టుకో. వద్దులే, ఆటో కూడా వద్దు, అంత సేఫ్ కాదు. ఓ పని చెయ్యి, ఓ షేర్ ఆటో పట్టుకో. డిపిఐని అడిగి అక్కడ దిగు. అక్కడ నుంచి 3-4 బిల్డింగ్, అద్దాల బిల్డింగ్, పెద్ద పెద్ద స్టెప్స్ తో కట్టారు. అక్కడే నీకు ఇంటర్వ్యూ. అక్క నువ్వు అడ్రస్ 3 నిమిషాలు చెప్పావు, నా వల్ల కాదక్క. సరే, పక్కన ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వు. నేను ఊరికి బయలుదేరుతానక్క. ఇమ్మంటున్నాను కదా. 1 సెకండ్. అమ్మా, మా అక్కతో కొంచెం మాట్లాడతారా? ఏమ్మా అడ్రస్? నేనే ఊరికి కొత్త, నాకు తెలియదమ్మా. ఆవిడ కూడా ఊరికి కొత్తటక్క. వేరెవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వు. ఒక సెకండ్ అక్క. ఓకే, లేదురా. ఎక్స్క్యూజ్ మీ, ఐ థింక్ యా, కొంచెం ఆ ఫోన్లో. 1 సెకండ్. ఏ ఫోను? అడ్రస్. ఓకే, జస్ట్ కాల్ యూ బ్యాక్ రా. ఏం లేదు, ఒక అమ్మాయి అడ్రస్ అడుగుతుంది, ఫోన్ పెట్టారా? హలో సార్, నా పేరు శశి, తను నా కజిన్ సిస్టర్. ఇంటర్వ్యూ కోసం వచ్చింది హైదరాబాద్ ఫస్ట్ టైం, అందుకే భయపడుతుంది. మీరు వేరేలా అనుకోకపోతే సిటీ బస్ స్టాండ్ దాకా వెళ్ళి 15B బస్ ఎక్కిస్తారా? సారీ అండి, నేనేదో ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వచ్చాను, ఆఫీస్కి టైం అయింది. సార్ సార్ ప్లీజ్, అసలు నేనే సార్ దాన్ని పికప్ చేసుకోవాలి, అర్జెంట్ పని మీద వికారాబాద్ రావాల్సి వచ్చింది. లేదండి సార్, ఇప్పుడు కూడా సిటీలో వర్క్ చేయడానికి భయపడి ఊళ్ళో 3,000 రూపాయలకి టీచర్ గా వర్క్ చేస్తుంది సార్. నేనే సార్ దాన్ని కంపల్ చేసి అప్లికేషన్ పెట్టించాను. ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయితే దానికి జాబ్ దొరుకుతుంది సార్, మినిమం 25,000 సాలరీ దొరుకుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. సరే, థ్యాంక్ యూ సార్, దానికి కొంచెం ఫోన్ ఇస్తారా? ఇదిగోండి. చెప్పక్క. అమృత, అతనికి అన్ని విషయాలు చెప్పాను, కరెక్ట్ గా 15B ఎక్కిస్తాడు. సరే. ఎందుకన్నా మంచిది, అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏంటి, అర్థమైందా? సరే, ఇంటర్వ్యూ అవగానే ఫోన్ చేయి. సరే అక్క. లెఫ్ట్ సైడ్ లో ఓ పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తుంటే ఓ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎదురుకుంటా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి వచ్చావంటే సిటీ బస్సులు ఉంటాయి. 15B ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టికెట్ తీసుకుని దిగు. లేదు, మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి. టికెట్ టికెట్ టికెట్. రెండు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇవ్వండి. ఉద్యానగర్ దిగండి, జాగ్రత్త ఎక్కండి. త్వరగా ఎక్కండి అయ్యా, అందరూ టికెట్ తీసుకోండి. టికెట్ టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా?
యువరాజ్ పెట్టుగా. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి, టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి అమ్మా. తమ్ముడు ఫుట్పాత్ మీద అవుతూ పైకిరా. టికెట్ 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 ఎంత ఇచ్చావు అమ్మా? ఇక్కడే దిగాలి. లేదు అక్క, 7 స్టాప్లు అని చెప్పింది, 5 స్టాప్లే వచ్చాయి. ఏమండి మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ కదా దిగాలి? అవును ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్. నేను కరెక్ట్ గా కౌంట్ చేశాను, 5 స్టాప్లే వచ్చాయి. హలో, ఇది లిమిటెడ్ స్టాప్ సర్వీస్, అన్ని స్టాపుల్లో ఆగదు. సార్ పోయింట్ స్టాప్ ఏ స్టాప్? ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఓకేనా? సారీ. పేరేంటి? తప్పుగా అనుకోకండి. మీ పేరు, మీరెవరు, ఏం చేస్తున్నారని నేను అడగను. అదేవిధంగా నేనెవరు, ఏం చేస్తున్నానని అడగండి. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళ గురించి చాలా విన్నాను, అలా ఇలా మాట్లాడి మోసం చేసి నగలన్నీ పట్టుకెళ్ళిపోతారంట. కొన్నిసార్లు అయితే అమ్మాయిల్ని నమ్మించి తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారంట. న్యూస్ పేపర్లలో, టీవీ ప్రోగ్రాం కథ కాదు నిజంలో అన్నిట్లో చదివాను, చూశాను. మీ గురించి చెప్పలేదు, మామూలుగా చెప్పాను. హలో ధనుష్, నేనే మాట్లాడుతున్నా. హెచ్ఆర్కి ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్లో ఉంది. వేరే ఏం లేదు, పొద్దున్నీ స్టమక్ అప్సెట్. అవును, ఓ 5-6 టైమ్స్ అయి ఉంటుంది. ఓ 1 అవర్ పర్మిషన్ అడుగుతావా? ఓకే, థ్యాంక్స్ రా. నేను ఒక ఫోన్ చేయాలి. ఇదిగోండి. వద్దు, పీసీఓలో చేసుకుంటాను. హలో అక్క, నేను అమృతను మాట్లాడుతున్నాను అక్క. అతని కూడా తీసుకురావడం మంచిదైందక్క. ఏ, అతని వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? లేదక్క, నువ్వు నీ పాటికి 7 స్టాపులు అని చెప్పావు, అది లిమిటెడ్ స్టాప్స్ అంట, 5 స్టాపుల్లోనే క్రాస్ రోడ్స్ వచ్చేసింది. కానీ అక్క, అతని చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. అతను మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు, కరెక్ట్ హైట్, లెంతీ ఐబ్రోస్, ముక్కు సూటిగా ఉంది, నీలం రంగు ప్యాంటు, అది అక్కడక్కడ చినిగుంది, ఆ తర్వాత వైట్ షూలు. సరే, ఎందుకన్నా మంచిది, జాగ్రత్తగా ఉండు. సరే.